దైవ పిల్లలకు క్రీస్తు శుభనామమున శుభములు తెలియపరుస్తూ ఉన్నాం. ఉదయకాల సమయంలో దేవుని వాక్యము అపొస్తలుడైన పౌలు ఫస్ట్ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం ఆత్మను ఆర్పకుడి. దేవుడు తన స్వరక్తం ఇచ్చిన సంఘము అపోస్తుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం ఆత్మను ఆర్పకుడి. ఆదికాండం 2వ అధ్యాయము 7వ వచనములో ఈ రీతిగా దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. 2వ అధ్యాయం 7వ వచనం దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వారి నాసిక రంధ్రములలో జీవ వాయువును ఊదగా నరుడు జీవాత్మయను. ఆత్మ దేవుడు పెట్టిన దీపం, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. అలాగైతే దీపమును ప్రతినిత్యము వెలుగుచుండనీయవలెను. అరణి దీపమై దిదీప్యమానమై నా హృదయ కోవెలపై దీపాల తోరణమై చేశావు పండుగా వెలిగావు నిండుగా నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు. మొదటి మానవుణ్ణి మట్టి నుండి బొమ్మను చేసి నరుల్లోనికి జీవవాయువు ఊదగా వారి నాసిక రంధ్రములలో జీవవాయువు ఊదగా నరుడు జీవాత్మ, జీవాత్మ అయిన మానవుడు. అందుకనే అపొస్తలుడైన పౌలు ఆత్మను ఆర్పకుడి అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఈ ఉదయకాలం ఆత్మను ఆర్పుకోవడానికి ఏమాత్రం మనము ఎప్పుడు కూడా ఆత్మ వెలుగుచుండాలి, ఆత్మ దీపం వెలుగుతూ ఉండాలి. మత్తయి సువార్త 25వ అధ్యాయము దేవుని వాక్యం సెలవిస్తుంది 7వ వచనములో మా దీవిటీలు ఆరిపోవచ్చున్నవి, 5గురు బుద్ధి లేని కన్యకలు నూనె తీసుకొని వెళ్ళలేదు. ఆయన ఎదుర్కోవడానికి నూనె లేదు అనగా సారము లేదు. వారు సారము కలిగి పచ్చగా నుండును దేవుని వాక్యం సెలవిస్తుంది. వారు ముసలితనమనందు సారము కలిగి పచ్చగా నుండురు. అలాగైతే నూనె ఉంటేనే దీపము, ఆరని దీపము దేదీప్యమానమై వెలుగుతూ ఉంటుంది. నూనె లేకపోతే ఏమీ ప్రయోజనం. మా దీవిటీలు ఆరిపోవచ్చున్నవి. బుద్ధి లేని ఆ కన్యకలు విడవబడ్డారు. ఈ ఉదయకాల సమయంలో విడవబడడానికి మనము ఏమాత్రము అగ్నికి ఆహుతి అవ్వడానికి, అగ్ని ఆరదు పురుగు చావదు, అగ్నికి ఆహుతి అవ్వడానికి కాదు, అగ్నిలో నుండి మనం అనగా నీవు నేను మనమందరము ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఎక్కడికి రావాలంట, చీకటిలో నుండి లేదా
అత్యధికరమైన తన వెలుగులోనికి రావాలి, అనగా దీపాన్ని వెలిగించుకోవాలా. దీపం ఆరిపోతుంది అంటున్నారు బుద్ధి లేని ఆ కన్యకలు. అవును, దేవుని వాక్యం సెలవిస్తుంది సమూయేలు గ్రంథము 3:3 దీపము ఆరిపోక మునుపు. సమూయేలు మందసము దగ్గర ఆయన పండుకొని ఉన్నాడు దీపము ఆరిపోక మునుపు. అలాగా దీపము అనగా జీవం ఉండగానే దీపము, ఆ దీపము ఆయనలో వెలుగుండెను, ఆ వెలుగు మనుషులకు, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. అలాగైతే జీవం ఉండగానే, దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకున్నట్లుగా, దీపం ఉండగానే ఇల్లాలు దీపాన్ని చక్కబెట్టుకుంటది, జీవం ఉండగానే యేసు ప్రభువా నేను పాపినే అని పశ్చాత్తాపడినటువంటి వారు, దేహమునకు దీపము కన్నే గనుక ఆ కన్ను లేకపోతే చీకటిమయం, అంతా శోధనమయం, అంతా చీకటి, అంతా శోధన, అంతా తడువులాడుకున్నట్టుంటది. అలాగైతే ఈ ఉదయకాల సమయంలో ఏలీ అనే యాజకుడు తన స్థలమందు అతనికి కన్నులు మంద దృష్టి గలవైన తన స్థలమందు పండుకొని ఉన్నాడు. అయితే ఆయనకి దేవుని వాక్యం లేదు. జీవం ఉండగానే, దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకున్నట్లుగా దేవుని మందిరంలో ఉన్న సమూయేలు దేవుడు మాట్లాడుతున్నాడు. సమూయేలు అని పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో పేరు పెట్టి పిలుస్తావన్నాడు. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది ఆత్మను ఆర్పకూడదు. ఆర్పినందువలన 4,000 మంది ఏలీతో పాటు ఏలీ కుమారుడు, 4,000 మంది ఏలీ కోడలు చనిపోయారు. మరి 30,000 మంది కాల్బలము చనిపోయారు. కారణం ఏమిటి అంటే 4:3 అక్కడ చదువుకున్నట్లయితే మొదటి సమయంలో 4:3 4,000 మంది తర్వాత 30,000 మంది ఒప్పి పిరిహాసులు ఏలీ కుమారుడు ఏలీ మందస్సము పట్టబడనని విని మెడమిరిగి చనిపోయాడు. ఏలీ కోడలు కనుబృద్ధులై ప్రసవించే సమయంలో ఆ బిడ్డని పుట్టిన తర్వాత ఈ కాబోదు ప్రభావం వెళ్ళింది. కారణమేమిటి? నేత్రాశ. ఏలీ కుమారులు మందిరంలోకి వచ్చి పరిచర్య చేస్తున్నటువంటి వారిని సేవిస్తున్నారు, వారిని బలత్కరిస్తున్నారు. అంతేకాదు వారు నీ బిడ్డలను క్రొవ పెట్టుటకై నీ పిల్లలను పెంచావు అని ఏలీతో మాట్లాడాడు దేవుడు. అలాగైతే క్రొవ్వు, వారి క్రొవ్వు ఏమైందట, కొవ్వు పట్టి ఉండే, అదిగో 3 ముళ్ళ కొంకిని ఆ తపెల్లో గాని బొరుసులో గాని గూనాలో గాని. కనుక ఈ 4 తపేల, గూన, బొరుసు, మరొకటి ఏమంటే ఆ దేవుని వాక్యం సెలవిస్తుంది 4:4 దేవుని వాక్యం సార్ బొరుసులో గాని తపేల్లో గాని గూనాలో గాని కుండలో గాని అది ఉడుకుతున్నప్పుడు ఉడకాల ఉడికి ఉడకలిది పచ్చిమాంసం ఏమో కావాలని వాడిని అతను నెట్టి పచ్చిమాంసం తిన్నే కొవ్వు పట్టి పచ్చిమాంసం తిని పచ్చని యవన జీవితాన్ని పాడు చేస్తున్న యవన స్త్రీలను మందిరంలో పరిచయం చేస్తున్న దైవ పిల్లల్ని పాడు చేస్తున్నారు. అందుకనే నీ బిడ్డలను నీ పిల్లలను కొరువు పెట్టుటకై నువ్వు
పెంచావు అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ ఉదయకాల సమయంలో క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా, యాజకుడు లేదా దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆ యాజకుడు అంటే పాస్టర్ అదే, అక్కడ ఉన్న 4,000 మంది 30,000 మంది విశ్వాసులు అనుకోవచ్చు, వాడు చచ్చిపోయారు, పాస్టర్ చనిపోయాడు, అంతేకాదు రాజులు, రాజు అనేవాడు నిన్న దేవుని వాక్యాన్ని సెలవిస్తాను, రాజు అనే ఉజియా అనేవాడు బాగుపడ్డాడు. మొట్టమొదట యథార్థవంతుడిగా ఉన్నప్పుడు తర్వాత ఉజియా మనసునందు గర్వించి చెడిపోయి యాజకులు చేయవలసిన పని రౌద్రంగా కోపం చూపించినప్పుడు యాజకులు చూస్తూ ఉండగానే నొస్తుతడు కుష్ఠ రోగం వచ్చి చనిపోయాడు. రాజులైనా యాజకులైనా లేదా మూడవది విశ్వాసులైనా ఎలా ఉన్నారు ఈ ఉదయకాల సమయంలో? ఆర్పుతున్నారా బుద్ధి లేని కన్నికల వలె? బుద్ధి గల కన్యకలు ప్రమోషన్ భూమి మీద నుండి పరలోకానికి వెళ్ళారు. దీనదశలో ఉన్నప్పుడు జ్ఞాపకం చేసుకున్నప్పుడు పెంట కుప్పల మీద ఉన్న జీవితాలను పైకి లేవనెత్తాడు. నేమట్టుకు నేను ఎంత దౌర్భాగ్యుడు, దుష్టుడును, దుర్మార్గుడైన నన్ను ఈనాడు దేవుని ఉన్నతమైన స్థలము, పరిశుద్ధ స్థలములో దేవుని వాక్యము చెప్పేటట్టుగా దేవుడు తన పనిని చేసుకునే వెళ్ళేటట్లుగా దేవుడు తన కృపనిచ్చి ముందుకు కొనసాగిపోతున్నాడు. ఈ ఉదయకాల సమయంలో ఆత్మను ఏం చేయాలంట? ఆత్మతోనూ ఆత్మ పరిశుద్ధాత్ముడా నాలో నివసించుము, నా ప్రాణాత్మ శరీరమును ఆత్మ పరిశుద్ధాత్ముడా నాలో నివసించుము, జీవింపచేసే సత్యస్వరూపుడా నీతో నడిపించుము, నా ప్రాణాత్మ శరీరమును యేసయ్య రాక సిద్ధపరచుము. ఆత్మ పరిశుద్ధాత్ముడా నాలో నివసించుము. ప్రేమ గల ప్రియ పరలోకమందున్న మా తండ్రి, ఈ ఉదయకాల సమయంలో ఆత్మ వెలిగించుకోవాలా? ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలా? ప్రభు రాకడ కొరకై, నీ రాక కొరకై నన్ను సిద్ధపరచుము, మమ్మల్ని సిద్ధపరచుమని యేసు ప్రభు నామమును ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ నీచి అన్యోన సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభు రాకడ కొరకై సిద్ధపడిన ఆత్మలు ఎత్తబడుదురుగాక, భూమి మీద సమాధానం పొందుదురుగాక. ఆమేన్. God bless you.